Hi students, ఈ వీడియోలో ఫైనట్ ఎలిమెంట్ మెథడ్లో సెకండ్ యూనిట్ చెప్పడం జరుగుతుంది. దీనిలో ఫస్ట్ కాన్సెప్ట్కి వచ్చేసరికి డిస్క్రిటనైజేషన్ ఆఫ్ డొమైన్. డిస్క్రిటనైజేషన్ ప్రాసెస్ అంటే ఏంటి అని అంటే, ఫైనట్ ఎలిమెంట్ మెథడ్లో ఇనీషియల్ స్టెప్ ఏదైతే ఉందో దాన్నే డిస్క్రిటనైజేషన్ ప్రొసీజర్ అని అంటాము. అది ఏంటి అంటే, మనం తీసుకునే ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని నెంబర్ ఆఫ్ స్మాల్ ఎలిమెంట్స్ కింద డివైడ్ చేసే ప్రాసెస్నే డిస్క్రిటనైజేషన్ ప్రాసెస్ అని అంటాం. మనకి ఎందుకు ఈ విధంగా స్మాల్ ఎలిమెంట్స్ కింద డివైడ్ చేస్తాము అని అంటే, ప్రాబ్లం యొక్క కాంప్లెక్సిటీని మనం రిడ్యూస్ చేయడానికి ఈ విధంగా చేస్తాం. మనకి ఉండే ఇవి అన్నీ కూడా ఇర్రెగ్యులర్ బాడీస్. సో దాన్ని ఏం చేస్తామంటే, ఒక రెగ్యులర్ బాడీ కింద కన్వర్ట్ చేసుకుని మనం నెంబర్ ఆఫ్ ఫైనట్ ఎలిమెంట్స్ కింద మనం డివైడ్ చేసి దాన్ని అనలైజ్ చేద్దాం. ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకుని మనం అనలైజ్ చేసి ఆ తర్వాత మనం అసెంబుల్ చేస్తున్నాం. సో ఈ ఫెమ్ టెక్నిక్ యూజ్ చేసి మనం చేసే మెథడ్లో ఇనీషియల్ మెథడ్నే డిస్క్రిటనైజేషన్ ప్రాసెస్, దాన్నే సబ్ డివైడింగ్ ద డొమైన్ ఇంటూ మెనీ నెంబర్ ఆఫ్ స్మాలర్ పార్ట్స్ అని అంటాం. దాన్నే ఆ స్మాల్ ఎలిమెంట్స్ని ఫైనట్ ఎలిమెంట్స్ అని అంటామన్నమాట. అయితే ఈ ప్రాసెస్లో కూడా మనకి చాలా, మనకి జనరల్గా ఫిజికల్గా మనం బాడీని చూసుకున్నట్లయితే అది ఇర్రెగ్యులర్ షేప్ కలిగి ఉంటుంది. సో ఇర్రెగ్యులర్ బాడీకి ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేవి ఉంటాయి. సో మనం దాన్ని ఏం చేస్తున్నాం, ఒక యూనిఫామ్ బాడీ కింద తీసుకుని ఆ బాడీ ఒక స్పేస్లో ఉంది అని మనం ఎజ్యూమ్ చేసుకుని దానికి ఒక 6 ఇండిపెండెంట్ కాంపోనెంట్స్ ద్వారా మనం దాని స్ట్రెసెస్ దాన్ని మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్కి వచ్చేసరికి టైప్ ఆఫ్ ఎలిమెంట్స్. టైప్ ఆఫ్ ఎలిమెంట్స్కి వచ్చేసరికి ఏంటంటే, దాని యొక్క జామెట్రీ సైజ్ని బట్టి షేప్ని బట్టి మనం ఎలిమెంట్స్ అనేవి ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే 1-డైమెన్షనల్ ఎలిమెంటా, 2-డైమెన్షనల్ ఎలిమెంటా, లేదా 3-డైమెన్షనల్ ఎలిమెంటా, దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. నెక్స్ట్ బేస్డ్ ఆన్ అనాలిసిస్ కూడా ఏ టైప్ ఆఫ్ అనాలిసిస్ అనేది దానికి అప్లై అవుతుంది అనేది కూడా అనాలిసిస్ని బట్టి బేస్ చేసుకొని కూడా ఉంటుంది. నెక్స్ట్కి వచ్చేసరికి డిస్క్రిటనైజేషన్ ప్రాసెస్. డిస్క్రిటనైజేషన్ ప్రాసెస్కి వచ్చేసరికి అంటే, నెక్స్ట్కి వచ్చేసరికి డిస్క్రిటనైజేషన్ ప్రొసీజర్ అండి. ఈ డిస్క్రిటనైజేషన్ ప్రాసెస్లో కూడా మనం డిఫరెంట్ మెథడ్స్ అనేవి ఫాలో అవుతాం. ఫస్ట్ వన్ వచ్చేసి టైప్ ఆఫ్ ఎలిమెంట్స్. టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే చెప్పుకున్నాం కదా మనం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్, 1-డైమెన్షనల్ ఎలిమెంటా, 2-డైమెన్షనల్ ఎలిమెంటా, ఎన్ని డైమెన్షన్స్లో మనం ఆ ఎలిమెంట్ని రిప్రజెంట్ చేస్తున్నాము అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్కి వచ్చేసరికి సైజ్ ఆఫ్ ద ఎలిమెంట్. సైజ్ ఆఫ్ ఎలిమెంట్ అనేది దేని బట్టి ఉంటుందంటే, మనకి ఇప్పుడు లోడ్ అనేది ఒక ఎలిమెంట్ మీద, లోడ్ అనేది ఒక పర్టికులర్ పాయింట్లో మనం అప్లై చేస్తున్నామంటే స్ట్రెసెస్ అనేవి మ్యాక్సిమం ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ఎక్కువ ఇంజ్యూస్ అవుతుంది. సో ఆ ఏరియాలో మనం ఎలిమెంట్ సైజ్ అనేది రిడ్యూస్ చేసినట్లయితే మనకి వాల్యూస్ అనేవి రావడం జరుగుతుంది. అంటే యాక్యురసీ అనేది ఎక్కువగా వస్తుంది. ప్రతి ఎలిమెంట్కి కూడా మనకి నోడ్స్ రిప్రజెంటేషన్ ఉంటుంది. నోడ్ అనేది నథింగ్ బట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్నే నోడ్స్ అని అంటాము. సో మనం తీసుకునే ఎలిమెంట్ సైజ్ అనేది అక్కడ రిడ్యూస్ చేసినట్లయితే స్ట్రెస్ ఏరియాలో ఎక్కడైతే ఇంజ్యూస్ అవుతుందో స్ట్రెస్, ఆ ఏరియాలో మనం మెన్షన్ చేసినట్లయితే మనకి యాక్యురేట్గా వాల్యూస్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ లొకేషన్ ఆఫ్ ది నోడ్స్. నోడ్స్ అనేవి ఎక్కడ లొకేట్ చేస్తాము అంటే, మనకి ఎక్కడైతే మనకి ఫోర్స్ యొక్క వాల్యూస్ రావాలో, అలాగే డిస్ప్లేస్మెంట్ వాల్యూస్ మనకి ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ లొకేషన్ దగ్గర మనం నోడ్స్ అనేవి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డైమెన్షనల్ ఎలిమెంట్స్ కూడా 1-డైమెన్షనల్ 2-డైమెన్షనల్ దగ్గరకు వచ్చేసరికి, ఇవి 1-డైమెన్షనల్ ఎలిమెంట్. 1-డైమెన్షనల్ ఎలిమెంట్కి వచ్చేసరికి ట్రస్సెస్, బీమ్స్, బార్, పైప్స్, ఇవన్నీ కూడా అండర్ 1-డైమెన్షన్లోకి మనకి వస్తాయి. నెక్స్ట్ 2-డైమెన్షనల్ ఎలిమెంట్లోకి వచ్చేసరికి ఏంటి అంటే, క్వాడ్రిలాటరల్ ఎలిమెంట్, ట్రయాంగులర్ అండ్ ఈ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి, క్వాడ్రిలేటరల్, ట్రయాంగిల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి 2-డైమెన్షనల్ ఎలిమెంట్ వస్తాయి. దాంట్లో ప్లేన్ స్ట్రెస్, ప్లేన్ స్ట్రెయిన్, ప్లేట్ ఎలిమెంటు, మెంబ్రేన్, ఇవన్నీ కూడా 2-డైమెన్షనల్ ఎలిమెంట్స్లోకి వస్తాయి మనకి. అదే 3-డైమెన్షనల్ ఎలిమెంట్లోకి వచ్చేసరికి ఏంటంటే, 3-డైమెన్షనల్ ఎలిమెంట్లోకి వచ్చేసరికి టెట్రాహెడ్రన్, పెంటాగోనల్, హెక్సా ఎలిమెంట్స్ అనేవి
వస్తాయి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఏంటంటే దాని యొక్క సైజ్ని బట్టి షేప్ని బట్టి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి మనం రిప్రజెంట్ చేయాలో అనేది మనకి బేస్డ్ ఆన్ ద ప్రాబ్లం అని చెప్పచ్చు. నెక్స్ట్ సింప్లిఫికేషన్ ఆఫ్ ద ఆఫర్డ్ బై ద ఫిజికల్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ద బాడీ. ఇది ఏంటంటే మనం చేసే డిస్క్రిటనైజేషన్ ప్రొసీజర్లో కూడా మనం ఈజీగా మనం సింప్లిఫై చేయొచ్చు. ఎలాగా అంటే ఒకవేళ ఆ బాడీ అనేది యాక్సిసిమెట్రికల్ అయినట్లయితే మనం ఈజీగా హాఫ్ ఆఫ్ ద బాడీకి మనం ప్రొసీజర్ అనేది అప్లై చేస్తే మిగతా హాఫ్గా అది రిప్లికా అవుతుంది. సో ఆ విధంగా మనం సింప్లిఫై చేయొచ్చు. అలాగే నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఫైనైట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇన్ఫినైట్ బాడీస్. ఇవేంటంటే ఏవైతే ఇన్ఫినైట్ బాడీస్ ఫర్ ఎగ్జాంపుల్ డ్యామ్ చూసుకున్నట్లయితే వాటి స్ట్రక్చర్ అంతా ఒకే విధంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకేలాగా ఉంటుంది. సో ఒక స్లైస్ ఆఫ్ ద ఒక యూనిట్ స్లైస్ని మనం ఈ డిస్క్రిటనైజేషన్ ప్రాసెస్ అనేది అప్లై చేసినట్లయితే ఈ ప్రాసెస్ అనేది ఆ ఇన్ఫినైట్ బాడీ మొత్తానికి మనం అప్లై చేసినట్లయితే ఈజీగా మనం ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వచ్చు. సో ఆ విధంగా ఇన్ఫినైట్ బాడీస్ కూడా మనం ఈజీగా మనం స్టెప్ తీసుకోవచ్చు. నెక్స్ట్ అసెంబ్లీ ఆఫ్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్. అసెంబ్లీ ఆఫ్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అనేది మనం ప్రతి ఎలిమెంట్కి కూడా మనం సాల్వ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నాము, అసెంబుల్ చేస్తున్నాము. సో డిస్క్రిటనైజేషన్ అంటే డివైడింగ్, దాని ఆపోజిట్ ప్రాసెసే అసెంబ్లింగ్ ప్రాసెస్ అన్నమాట. సో ఏదైతే ఇండివిజువల్ ఎలిమెంట్కి మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం లాస్ట్లో గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అనేది అప్లై చేస్తుంది. అది ఏంటంటే ప్రతి ఎలిమెంట్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ని యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే లోడ్ వెక్టర్స్ కూడా మనం గ్లోబల్ లోడ్ వెక్టర్స్ ఎఫ్ కూడా మనం అలాగే తీసుకుంటాం. ఇక్కడ మనకి ఈక్వేషన్ ఉంది, కేక్యూ ఈక్వల్ టు ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్ యొక్క ఈక్వేషన్. కేని ఏమంటామంటే గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అంటాం, క్యూని ఏమంటామంటే నోడల్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అంటాం, ఎఫ్ అనేది నోడల్ ఫోర్స్ వెక్టర్. నెక్స్ట్ వచ్చేసరికి స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ యొక్క డెరివేషన్ అడుగుతాడు, ఫైనల్ ఎగ్జామ్స్లో ఒకసారి అడుగుతాడు. సో దాన్ని ఎట్లా మనం అది ఎలా ఫార్ములేట్ చేసాము, స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఎలా ఫార్ములేట్ చేసాము అనేది ఒక స్ప్రింగ్ ఎలిమెంట్ ద్వారా మనం ఈజీగా మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ మనం ఒక ఎలిమెంట్ తీసుకున్నాము. సో ఇది ఒక ఎలిమెంట్ కదండి. సో ఈ ఎలిమెంట్ లెంత్ వచ్చేసి క్యాపిటల్ ఎల్ కింద తీసుకున్నాం. అయితే ఈ ఎలిమెంట్ని మనం స్ప్రింగ్ ఎలిమెంట్ కింద మనం ఎందుకు కన్సిడర్ చేస్తున్నాము అని అంటే ఎవ్రీ బాడీ ఈజ్ ఏ ఎలాస్టిక్ బాడీ. ఎందుకంటే ప్రతి బాడీకి ఒక ఎలాస్టిక్ నేచర్ అనేది ఉంటుంది మెటీరియల్ ప్రాపర్టీని బట్టి. అయితే మనం లోడ్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా అది డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది. బియాండ్ ద ఎలాస్టిక్ లిమిట్ మనం లోడ్ అప్లై చేసినట్లయితే కనుక అది ఏమవుతుంది, ఖచ్చితంగా డిఫామ్ అయిపోతుంది. వితిన్ ద ఎలాస్టిక్ లిమిట్ మనం అప్లై చేస్తే అది బాడీ అనేది రీగెయిన్ అవుతుంది, దాని ఒరిజినల్ షేప్కి అది వచ్చేస్తుంది. బియాండ్ ద ఎలాస్టిక్ లిమిట్ అయితే అది ఖచ్చితంగా డిఫామ్ అయిపోతుంది. సో దానికి ఎలాస్టిక్ నేచర్, ప్రతి బాడీకి ఎలాస్టిక్ నేచర్ ఉంటుంది కనుక మనం స్ప్రింగ్ ఎలిమెంట్తో దీన్ని పోలుస్తున్నమాట. సో రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఇనీషియల్గా స్టార్టింగ్ నోడ్ నోడ్ వన్ అండ్ ఎండింగ్ పాయింట్ నోడ్ టూ అని అంటాము. సో నోడ్ వన్ దగ్గర డిస్ప్లేస్మెంట్ని క్యూ వన్ అంటాము, నోడ్ టూ దగ్గర క్యూ టూ అంటాం. సో నోడ్ వన్ దగ్గర ఫోర్స్ని ఎఫ్ వన్ అంటాం, నోడ్ టూ దగ్గర ఫోర్స్ని ఎఫ్ టూ కింద అంటాం. వేర్ కే అనేది ఏంటంటే ఇక్కడ స్ప్రింగ్ కాన్స్టెంట్. సో మనకి తెలుసు లోడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద డిస్ప్లేస్మెంట్ అనేది. సో లోడ్ అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా అది డిస్ప్లేస్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు క్యూ. సో కే ఎఫ్ ఈక్వల్ టు కేక్యూ అని కూడా మనం మెన్షన్ చేయొచ్చు, ఎందుకంటే కే అనేది స్ప్రింగ్ కాన్స్టెంట్. సో కే ఈక్వల్ టు ఎఫ్ క్యూ, ఎఫ్ బై క్యూ కింద తీసుకోవచ్చు. సో స్ట్రెస్ అనేది మనకి ఫార్ములా తెలుసు, స్ట్రెస్ ఈక్వల్ టు లోడ్ బై ఏరియా అనేది. సో ఇక్కడ ఈ ఫార్ములాలో మనం ఎఫ్ వాల్యూ అనేది మనం సబ్స్టిట్యూట్ చేయాలి అని అంటే స్ట్రెస్ నుంచి తీసుకున్నాము ఎఫ్ వాల్యూ, ఎఫ్ ఈక్వల్ టు సిగ్మా ఇంటు ఏ అంటే ఏరియా. అలాగే స్ట్రెయిన్ ఫార్ములా మనకు తెలుసు, డిస్ప్లేస్మెంట్ చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. దీని నుంచి మనం ఈ ఫార్ములాలో క్యూని సబ్స్టిట్యూట్ చేయాలి కనుక దీన్ని ఈ విధంగా ఫార్ములేట్ చేస్తాం, స్ట్రెయిన్
ఫార్ములా దగ్గర నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ అది మనం సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇక్కడ కే అనేది ఇలా ఫార్ములా అయింది. అయితే వేర్ క్యాపిటల్ అది సిగ్మా బై స్మాల్ ఈ అని అంటే దాని యంగ్స్ మాడ్యులస్ నథింగ్ బట్ బై స్ట్రెస్ బై స్ట్రెయిన్ కదా. సో స్ట్రెస్ బై స్ట్రెయిన్ ఈక్వల్ టు యంగ్స్ మాడ్యులస్ కనుక మనం క్యాపిటల్ ఈని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కే ఫార్ములాలో. చేసిన తర్వాత అకార్డింగ్ టు ద డయాగ్రామ్ ఆఫ్ ద ఫోర్స్ ఆఫ్ నోడ్ వన్ Q1 కెన్ బి రిటర్న్ యాజ్ Q1. ఎలా మనం రాస్తాము అంటే ఇక్కడ మనం డయాగ్రామ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ Q1 దగ్గర మనం లోడ్ అనేది ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం అనుకోండి. అప్లై చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా Q2 అనేది ఆపోజిట్ డైరెక్షన్లో దాన్ని పుల్ చేస్తుంది. ఒక ఈ డైరెక్షన్లో మనం లోడ్ అనేది అప్లై చేస్తున్నట్లయితే Q2 అనేది దాని రివర్స్ డైరెక్షన్లో దాన్ని పుల్ చేయడం జరుగుతుంది. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది. అందుకనే F=KQ. యాక్చువల్లీ కేక్యూ కదండి. సో నోడ్ 1 దగ్గర మనం తీసుకున్నాం కాబట్టి సో Q1 - Q2 అంటే సెకండ్ నోడ్ దగ్గర Q2 అనేది నెగిటివ్ డైరెక్షన్లో అప్లై అవుతుంది కనుక మైనస్ వచ్చింది. అలాగే F2 దగ్గర కూడా సేమ్. F2 దగ్గర ఏంటంటే Q2 దగ్గర మన ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నట్లయితే Q1 అనేది ఆపోజిట్ డైరెక్షన్లో దాని ఫోర్స్ అనేది అపోజ్ చేస్తుంది. అందుకనే Q1కి మైనస్ సింబల్ వచ్చింది. సో ఈ ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్ ద్వారా మనం తీసుకున్నట్లయితే ఫోర్స్ అనేది కాలమ్ మ్యాట్రిక్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, అలాగే క్యూ అనేది డిస్ప్లేస్మెంట్ మ్యాట్రిక్స్, అలాగే కే అనేది మ్యాట్రిక్స్ కింద ఫామ్ అవుతుంది, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కింద ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా మనం డెరివేట్ చేస్తాము స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ బ్యాండ్విత్ అనేది ఏంటంటే సైజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ని బ్యాండ్విత్ అని అంటాం. సో సైజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి ఏమవుతుందంటే ఎఫర్ట్ అనేది పెరగడం జరుగుతుంది. సో సాల్వ్ చేయడానికి టైం అనేది తీసుకుంటుంది. సో ఎర్రర్స్ అనేవి కూడా రావడం జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మన మ్యాట్రిక్స్ సైజ్ ఇంక్రీజ్ చేసుకునే పోతే ఎర్రర్స్ కూడా రావడం అనేది జరుగుతుంది. సో మనం మ్యాక్సిమం బ్యాండ్విత్ అనేది రిడ్యూస్ చేసుకోవడానికి చూస్తాం. నెక్స్ట్ వేరే సాఫ్ట్వేర్ అప్లికేషన్లో కూడా బ్యాండ్విత్ అనేది రిడ్యూస్ చేసుకుంటాం. ఏ విధంగా రిడ్యూస్ చేసుకుంటామంటే దానికి ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా ప్రకారంగా మనం ఎలిమెంట్స్కి నెంబరింగ్ని డిక్రీస్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ నోడ్ నెంబరింగ్ అనేది ఏంటి అంటే ప్రతి నోడ్కి ప్రతి ఎలిమెంట్స్కి మన నోడ్స్ ఉంటే ఆ నోడ్స్కి నెంబరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంది. ఈ డయాగ్రామ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మన ఒక నాన్ యూనిఫామ్ బాడీ ఉంది. ఆ నాన్ యూనిఫామ్ బాడీ ఒక యూనిఫామ్ బాడీ కింద మనం చేంజ్ చేసి దాని ప్రతి ఒక్క ఎలిమెంట్కి నోడ్ పాయింట్స్ దాని యొక్క నెంబరింగ్స్ మనం ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎలిమెంట్స్ నోడ్స్ అనేది మనం మెన్షన్ చేసాం కదా. ఫస్ట్ ఎలిమెంట్కి 1, 2 అనేది నోడ్స్, సెకండ్ ఎలిమెంట్కి 2, 3. సో ఈ విధంగా మనం గ్లోబల్ నోడ్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మెష్ జనరేషన్ అనేది ఏంటి అని అంటే ఇది మనకి ఈ డిస్క్రిటనైజేషన్ ప్రాసెస్ లాగే మెష్ జనరేషన్. ఇది ఏంటంటే సాఫ్ట్వేర్ మెథడ్లో మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో మనం సాధారణంగా ఏంటి అని అంటే సమ్ పోర్షన్ని మనం థియరిటికల్గా చూసినట్లయితే సమ్ ఒక నాన్ యూనిఫామ్ బాడీని యూనిఫామ్గా మార్చుకున్నప్పుడు సమ్ పోర్షన్ని మనం ఎలిమినేట్ చేయడము నెగ్లెక్ట్ చేయడము జరుగుతుంది. కానీ మెష్ జనరేషన్లో ఏంటి అని అంటే మనకి హోల్ డొమైన్ పార్ట్ అంతా కూడా అది ఈక్వల్గా మెష్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి యాక్యురసీ అనేది కూడా మనకి ఎక్కువగా వస్తుంది. సో ఏ ఏరియాలో మనం ఎలిమెంట్ సైజ్ డిక్రీస్ చేసుకోవాలో, ఏ ఏరియాలో మనం నోడ్స్ అనేవి నెంబరింగ్ ఇచ్చుకోవాలో అనేది కూడా ఈజీగా ఈ ప్రాసెస్లో అనేది మనకి జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్పోలేషన్ ఫంక్షన్ అనేది ఏంటి అని అంటే ఇది అప్రాక్సిమేట్ ఫంక్షన్ అని కూడా అంటాము. దీనిలో ఏంటంటే మనం తీసుకునే ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వేరియబుల్స్ ఏవైతే మనం తీసుకున్నవన్నీ కూడా ఒక ఈక్వేషన్ రూపంలో మనం మెన్షన్ చేస్తాము. అది పోలినోమియల్ ఫామ్లో కావచ్చు, ట్రిగ్నోమెట్రిక్ ఫామ్లో కావచ్చు,
అది ఎందుకంటే అప్రాక్సిమేట్ వాల్యూ జనరేట్ చేయడానికి రావడానికి ఈ మనం ఫామ్ చేసే ఫంక్షనే ఇంటర్పోలేషన్ ఫంక్షన్ అంటాం. నెక్స్ట్ లోకల్ అండ్ గ్లోబల్ కోఆర్డినేట్స్, ఇవి ఏంటి అంటే పాయింట్స్ స్పెసిఫై చేయడానికి ఈ ఈ టైప్ ఆఫ్ కోఆర్డినేట్ సిస్టమ్ మనం యూజ్ చేస్తాం. వేర్ గ్లోబల్ కోఆర్డినేట్స్ దగ్గరికి వచ్చేసరికి ఏంటి అని అంటే మన హోల్ బాడీ అంతా మనం రిప్రజెంట్ చేస్తాము గ్లోబల్లో. ఎక్స్వై కోఆర్డినేట్స్ ద్వారా హోల్ బాడీ అంతా మనం రిప్రజెంట్ చేస్తాము. వేర్ లోకల్ కోఆర్డినేట్స్ దగ్గరికి వచ్చేసరికి వితిన్ ద ఎలిమెంట్లోనే, అది సెంటర్ పొజిషన్లోనే కావచ్చు లేదా మన లెఫ్ట్ సైడ్ కావచ్చు, ఆరిజిన్ని రిప్రజెంట్ చేసి మనం పాయింట్స్ అనేవి స్పెసిఫై చేస్తాం. ఆ టైప్ ఆఫ్ సిస్టమ్ని కోఆర్డినేట్ సిస్టమ్ అంటాము. వేర్ కన్వర్జెన్స్ రిక్వైర్మెంట్, కన్వర్జెన్స్ రిక్వైర్మెంట్ అనేది ఏంటి అని అంటే ఏదైతే మనం ఫంక్షన్ని మనం ఫామ్ చేసి ఈక్వేషన్ ఫామ్ చేసి నియరర్ టు ద ఎగ్జాక్ట్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఫామ్ చేస్తున్నామో ఆ దాన్నే కన్వర్జెన్స్ రిక్వైర్మెంట్ అంట. అంటే కన్వర్జెన్స్ అంటే నియర్ టు ద ఎగ్జాక్ట్ వాల్యూ అని చెప్పేసి దాని అర్థం అన్నమాట. ఇదర్ పాలినోమియల్ కానీ లేదా ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ యూస్ చేసి మనం ఎర్రర్స్ని రిడ్యూస్ చేస్తూ ఎగ్జాక్ట్ వాల్యూకి నియరర్గా మనం ఫామ్ చేస్తున్నాం. సో దాన్ని కన్వర్జెన్స్ రిక్వైర్మెంట్, ఈ ప్రాసెస్ని కన్వర్జెన్స్ రిక్వైర్మెంట్ అని అంటాం. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ బౌండరీ కండిషన్. బౌండరీ కండిషన్స్ ఏంటంటే మనకి అది బేస్డ్ ఆన్ ద జియోమెట్రికల్ కండిషన్స్ కావచ్చు లేదా నేచురల్ బౌండరీ కండిషన్స్ కావచ్చు. ఈ బౌండరీ కండిషన్స్లందే మనం ఏది కూడా మనం డిఫైన్ చేయలేము. సో జామెట్రీ కండిషన్స్ అంటే బేస్డ్ ఆన్ ద సైజ్ షేప్ దాన్ని బట్టి ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్స్ కావచ్చు, లోడ్ కండిషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు బౌండరీ కండిషన్స్లోకి వస్తాయన్నమాట. నెక్స్ట్ షేప్ ఫంక్షన్. షేప్ ఫంక్షన్ని ఇంటర్పోలేషన్ ఫంక్షన్ అని అంటాం. షేప్ ఫంక్షన్ అనేది ఏంటంటే మనకి వితిన్ ద ఎలిమెంట్ ఏదైతే డిస్ప్లేస్మెంట్స్ కావాలో అవన్నీ కూడా మనకి షేప్ ఫంక్షన్లో ఫామ్ చేయడం జరుగుతుంది. ఈ షేప్ ఫంక్షన్లు ఏంటంటే నోడ్ వన్, అదే ఇనీషియల్ పాయింట్ దగ్గర నోడ్ వన్ అంటాము, అలాగే ఆ ఎలిమెంట్ యొక్క ఎండ్ పాయింట్ దగ్గర నోడ్ టూ అని అంటాము. వాటి యొక్క డిస్ప్లేస్మెంట్ని విత్ కోఆర్డినేట్స్ మనం రిప్రజెంట్ చేస్తాము, దాన్నే షేప్ ఫంక్షన్ అని అంటాం. ఇక్కడ ఎన్ వన్ అంటే నోడ్ వన్ దగ్గర ఉన్న షేప్ ఫంక్షన్ని ఎన్ వన్ అంటాం, నోడ్ టూ దగ్గర ఉన్న షేప్ ఫంక్షన్ ఎన్ టూ అని అంటాము. వేర్ యూ వన్ యూ టూ అనేవి ఏంటి అంటే డిస్ప్లేస్మెంట్స్, వేర్ ఎక్స్ వన్ ఎక్స్ టూ అనేవి కోఆర్డినేట్స్ అన్నమాట. సో ఈ షేప్ ఫంక్షన్ మీద కూడా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయండి. సో ఈ షేప్ ఫంక్షన్ ఫార్ములాస్ అనేవి గుర్తుంచుకోండి సరిపోతుంది. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ షేప్ ఫంక్షన్ అనేది ఏమీ లేదు, మెయిన్ ఈ వీటి యొక్క ఫార్ములాస్ని మనం అట్లా రిప్రజెంట్ చేస్తాము. ఈ ఫార్ములాస్ గుర్తుంచుకోండి సరిపోతుంది. సో మీకు నచ్చితే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.